సరే ఒకసారి సార్ ఒకసారి ఇక్కడ ఒకసారి అయితే సార్ వేరే సార్ బాగుంది సార్ ఒకసారి వన్ సెకండ్ సార్ ఒకసారి మనం ఫుట్టిగా లేం కదండి సార్ ఒకసారి ఇక్కడ మేడం కొన్ని ఈ సైడ్ ఈ సైడ్ ఆధార్ సైలెన్స్. ఇవాళ ఎంకి పార్ట్కి సంబంధించిన ప్రెస్ మీట్ ఇది. అయితే ప్రెస్ మీట్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పే ముందు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి మన జర్నలిస్ట్ మిత్రుల్లోనే నాకు బాగా ఇష్టమైన, నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి నాకు ఫ్రెండ్గా నాతో పాటు ట్రావెల్ చేసిన సత్యనారాయణ గారితో ఫస్ట్ లుక్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ ఇలా రండి, ఇలా వచ్చి ఓకే ఒక షాట్ మాకు తీస్తారా మా నలుగురికి? మీరు కూడా చేయండి ఒకసారి. ఓకేనా? ఓకే. ఇంకో రెండు కూడా చూపిస్తాం. ఎంకి కోసం నువ్వు ఒకరు, ఎంకి సాటి ఎవరు? ఇంకి క్యారెక్టర్ చూస్తుంది అమ్మాయి పేరు అంతశీల. అంతశీల
అంతశీల. అంతశీల అంటే ఇల్యూజన్. ఇది నాయుడు బాబు పోస్ట్. ఓకే, ఆయన గురించి ఇచ్చిన క్యాప్షన్ ఏంటంటే, ఎంకి ఒడిలో చిన్న పాపడు, ఎంకి మదిలో తాను రాయుడు, ఇతనే మన బావ నాయుడు. నాయుడు బాబు ఏమో ప్రశాంత్ రెడ్డి. ఇప్పుడు ప్రెస్ మీట్ స్టార్ట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. మీరు రెడీ అంటే రెడీ. నైన్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఆ ప్రాంతంలో మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో నండూరు సుబ్బారావు గారు లా చేస్తున్న టైంలో ఆయన మనసులో ట్రామ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనకు ఒక లైన్ మధ్యలో మెదిలింది, గుండె గొంతుకులను కొట్లాడుతుంది కూకుండా నిద్ర కోసింతసేపు అని. అప్పటి వరకు గుండె గొంతుకలోన కొట్లాడుతుంది అనే ప్రయోగం తెలుగు సాహిత్యం పుట్టి ఎవరూ చేయలేదు. మొట్టమొదటిసారి ఒక మేధావి నండూరు సుబ్బారావు గారు ఆ మాట ఏదైతే ఆయన ఆ మనసులోంచి పుట్టిందో అది ఒక సీడ్లాగా మొదలై, ఒక విత్తనంలాగా మొదలై ఎంకి పాటలు అనే ఒక మహావృక్షం వెలిసింది. ఆ మహావృక్షం ఎంత పెద్దదంటే 100 ఏళ్ల తర్వాత, ఎంకి పాట పుట్టి 100 ఏళ్ల తర్వాత కూడా ఈరోజు మనం అందరం ఎంకి పాటల గురించి మాట్లాడే స్థాయికి ఎదిగిన మహావృక్షం. ఆయన రాసినవి 78 పాటలే, కానీ 780 సంవత్సరాలు నిలిచిపోయి పాటలు రాశాడు. ఎంకి పాటలు చేస్తున్నప్పుడు యాజ్ ఎ కంపోజర్, నేను ఒక సింగర్గా కంపోజర్గా ఎంకి పాట ఆర్పి నోట అనే ప్రాజెక్ట్తో ఎంకి పాటలన్నీ రికార్డ్ చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఈ పాటలు మొదలుపెట్టానో, చాలామంది ఇది ఫోక్ ప్రాజెక్టా ఏదైనా ప్రైవేట్ ఆల్బమా అని అడిగారు. నేను దీన్ని ఎలాగ డివైడ్ చేయాలనుకోవట్లేదు, అలా తీసుకు అంటే అలా సెపరేట్గా చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే అన్నమయ కీర్తనలు భక్తి రసానికి సంబంధించి ఎంత గొప్పగా మనం చెప్పుకుంటాము, అలాగే ప్రేమ శృంగార రసాలకు సంబంధించి ఈ ఎంకి పాటలు మన తెలుగులో కేవలం ఇవి మాత్రమే ఉన్నాయి. అంటే ఒక దీనిగా కలెక్షన్గా ఒక ఎంకి ఒక నాయుడు బావ వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ఒక అద్భుతమైన ప్రేమ కథ. నాకు ఈ పాటలు చేస్తున్నప్పుడు మల్లీశ్వరి సినిమాకి కంపోజ్ చేసే అవకాశం వచ్చి అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. మల్లీశ్వరి అంటే మన పాత భానుమతి గారు రామారావు గారు రాసిన నటించిన సినిమా మల్లీశ్వరి ఏదైతే ఉందో ఆ సినిమా కంపోజ్ చేసే అదృష్టం దక్కిందా నాకు అన్నంత ఫీలింగ్ కలిగింది ఈ పాటలు కంపోజ్ చేస్తుంటే. ఎందుకంటే అంత అద్భుతమైన సాహిత్యం, సాహిత్యానికి ఉండే విలువలు, అలాగే ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందా, అసలు ఇంత గొప్ప ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చా లవ్లో అనేవి ప్రతి లైన్లో కూడా నేను విట్నెస్ చేశాను. ఎంకి పాటలు ఈరోజు ఎంత పెద్ద హిట్ అయ్యాయంటే దానికి కారణం అంటే ఎంత బాగా అంటే బాపు గారి బొమ్మ ఎంకి పాట అని మనం కంపేర్ చేసే రేంజ్లో ఎంకి పాటలు ఉన్నాయి అంటే అది చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఎందుకున్నాయని. కొన్ని ఉపమానాలు అయితే అంటే కొన్ని మీనింగ్స్ నేను చెప్తా. ఇది యాక్చువల్లీ తూర్పు కాపు యాసలో రాశారు, అందుకు యాజ్ ఇట్ ఇస్ అవి చెప్తే అందరికీ అర్థం కాకపోవచ్చు కాబట్టి కొన్ని రాసిన మీనింగ్స్ చెప్తాను. నాయుడు బాబు గురించి ఎంకి ఆలోచిస్తూ నాయుడు బాబు ఎక్కడ పడితే అక్కడ తనతో తన పనులు చేసుకుంటూ తిరుగుతుంటాడు, అతనితో పాటు అతని నీడ కూడా వెళ్తుంది, ఆ నీడ అంత క్లోజ్ కూడా కాదా నేను అని తనకు తాను క్వశ్చన్ చేసుకునే ఒక ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, అసలు ఇలాంటి ఎక్స్ప్రెషన్ కూడా ఎవరైనా ఆలోచిస్తారా అంటే ఒక మనిషి తన నీడ ఏదైతే ఉందో ఆ నీడ కన్నా నేను క్లోజ్గా ఉండాలి అని ఆలోచించే ఒక అమ్మాయి తాలూకు పొజెసివ్నెస్, ఇవన్నీ కూడా ఇలాంటి ఆ ప్రేమలో ఉండే ఇద్దరు సోల్స్ అంటాను నేను, ఇద్దరు మనుషులు కాదు రెండు సోల్స్ మధ్యలో ఉండే ఒక లవ్, సోల్ఫుల్ లవ్ స్టోరీ ఇది. మనకి దురదృష్టవశాత్తు మధ్యలో ఒక 2 జనరేషన్స్ ఎంకి పాటలకు డిస్కనెక్ట్ అయ్యాయి. ఈ 2 జనరేషన్స్ డిస్కనెక్ట్ అవ్వడం వల్ల
ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి ఇంకి పాటలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే ఫీలింగ్ నాకు కలగడం, ఇది చాలా మంచి ఐడియా, గో హెడ్ అని నాకు ఎంకరేజ్ చేసిన ఆదిత్య మ్యూజిక్, ఎస్పెషలీ మా టీమ్కి ఎంకరేజ్ చేసిన ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలి అంటే 78 పాటలు ఒక యూనిక్ స్టైల్లో విజువల్స్ ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ ఈరోజు కంప్లీట్ అవుతుంది. ఆ విజువల్స్ చేసే ప్రయత్నంలో అయ్యే ఖర్చు కానీ రికార్డింగ్లో అయ్యే ఖర్చు కానీ ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇది ఫ్రాంక్గా చెప్పాలంటే ఓ 15 సినిమాల ప్రాజెక్ట్ కలిస్తే ఒక ఇంకి ప్రాజెక్ట్. అందుకు ఎవరైనా ఇంకి అంటే ఒక ప్రైవేట్ ఆల్బమా లేకపోతే ఒక ఈ ఆల్బమా అని దయచేసి చిన్న చూపు చూడద్దు. నేను చెప్పిన ఓ 15 సినిమాలు ఎంత పెద్ద ప్రాజెక్టో, 15 సినిమాలు కలిస్తే ఎంత పెద్ద ప్రాజెక్టో, ఇంకి ప్రాజెక్ట్ అంత పెద్దది. 78 పాటలు ఒకేసారి రిలీజ్ చేయలేం కాబట్టి, ఒకేసారి అందరూ వినరు కాబట్టి, ఫేజ్ బై ఫేజ్ ఒక 1 ఇయర్లో మొత్తం 78 పాటలు అందరికీ చేరేలా ప్లాన్ చేస్తున్నాం. నాకు తెలిసి తెలుగు సాహిత్యానికి అందమైన సాహిత్యాన్ని అందించిన నండూరి వెంకట సుబ్బారావు గారి ఇంకి పాటకి ఒక జెన్యున్గా చేసే పట్టాభిషేకం ఈ ఇంకి పాట ఆర్పి నోట. ఈ ప్రాజెక్ట్కి ప్రొడ్యూసర్గా మా అన్నయ్య గౌతమ్ పట్నాయక్, అలాగే డైరెక్షన్ మేమిద్దరం కలిసి చేస్తున్నాం, అన్నయ్య నేను కలిసి చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్ అంతా. కంపోజింగ్ సింగింగ్ అంతా నేను చేస్తున్నాను. ఇంకి పాడే అంటే నాయుడు బాబు పాడే వాయిస్ నాదైతే, ఇంకిగా పాడే అమ్మాయి నండూరి సుబ్బారావు గారి ఓన్ బ్లడ్, అంటే ఆయన మనవడు కూతురు గ్రేట్ గ్రాండ్ డాటర్ శృతి నండూరి ఇంకి పాటలన్నీ పాడుతుంది. ఇలాగా ఇంకి నాయుడు బాబుకు సంబంధించిన ఈ ఇంకి ప్రాజెక్ట్ని మీ అందరి ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇందుకు మొత్తం మీడియా, అట్ ది సేమ్ టైం జనం, ప్రజలు, ఎస్పెషలీ యూత్ అందరూ దీన్ని బాగా ఆదరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమం చేయడానికి అన్ని రకాలుగా చేయూతను అందించిన ఆదిత్య మ్యూజిక్ వారికి మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఎంత గ్రాండ్గా జరుగుతుంది, ఎంత బాగా జరుగుతుంది. హోప్ యూ లైక్ ది ఫస్ట్ లుక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. నండూరి శృతిని ఎంపిక చేసుకోవడానికి కాపీరైట్స్ ఇష్యూకి ఏం సంబంధం లేదండి. నండూరి శృతి బేసికల్గా చాలా మంచి సింగర్. నేను ఇంకి పాటలు ఇలా చేస్తున్నానని అనౌన్స్ చేయగానే వాళ్ళ మదర్ లక్ష్మీ నండూరి గారు నాకు అప్రోచ్ అయ్యారు. మేము చేయాలనుకున్నామండి, మీరు చేసేస్తున్నారే అని ఒక చిన్న ఈర్ష్యతో అప్రోచ్ అయ్యారు. అయ్యాక ఇంకి పాటలు అంటే నాయుడు బాబు పాడేవండి, అమ్మాయిలు చేస్తే ఏం బాగుంటుంది అన్నాక నేను అంటే ఇంకి పాడే కొన్ని వెర్షన్స్ ఉన్నాయి, వాటికి ఏమైనా అమ్మాయి పనికొస్తుందేమో నేను చూస్తాను, బట్ వాయిస్ పంపించండి, నాకు నచ్చితేనే చెప్తాను. వెంటనే వాళ్ళు వాయిస్ రికార్డ్ చేసి పంపించారు, విన్నాను, మా అన్నయ్య కూడా విన్నాడు. ఇద్దరం విని అమ్మాయి చాలా బాగా పాడుతుంది, ఇంత మంచి వాయిస్ని డెఫినెట్గా మనం ఎంకరేజ్ చేయాలి అనే ఫీలింగ్ వచ్చింది. రికార్డింగ్ అమ్మాయి అమెరికాలో ఉంటుంది, న్యూజెర్సీలో. అక్కడ నా ఫ్రెండ్ ప్రసాద్ అని తన స్టూడియోలో కూర్చుని మొత్తం ఓవర్ ది స్కైప్ మేము రికార్డ్ చేసాం. అండ్ అవుట్పుట్ చూస్తే అమ్మాయి శ్రేయా ఘోషల్కి ఏమి తీసిపోదు అన్నంత గొప్పగా పాడింది. అది నేను యూజువల్గా అతిశయోక్తులు ఎవరి గురించి చెప్పను, అమ్మాయి గురించి చెప్పానంటే అమ్మాయికి అంత టాలెంట్ ఉందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాను. మీరు రేపు వింటారు కాబట్టి మీకే తెలుస్తుంది అమ్మాయి ఎంత గొప్పగా పాడుతున్నారు. యాక్చువల్గా రిలీజ్ ఉగాదికి అనుకున్నానండి, పోతే April 11th ఏమో మనకి ఇది ఉంది, ఎలక్షన్స్ ఉన్నాయి. ఉగాది మనం రిలీజ్ చేసేసరికి జనం అందరూ ఎలక్షన్ చుట్టూ తిరుగుతుంటారు, మన పాటల గురించి ఎంతగా ఎంతవరకు ఆలోచిస్తారనే ఒక చిన్న థాట్ ఉంది. అందుకు April 11th మేకింగ్ వీడియో రిలీజ్ చేసి ఎలక్షన్ అవగానే ఒక మంచి రోజు చూసుకుని వీళ్ళు రిలీజ్ ది సాంగ్స్ ఫస్ట్ మచ్. అంటే మరీ 1.5 మినిట్ నుంచి కూడా ఉన్నాయి కొన్ని చిన్నవి, అట్ ది సేమ్ టైం 4.5-5 నిమిషాలు ఉండేవి కూడా ఉన్నాయి. కానీ ప్రతిదీ సినిమా పాట రేంజ్లోనే ఉంటాయి. డెఫినెట్గా మీరు వెళ్ళేలోపు ఇక్కడ కొన్ని పాటలు ఉన్నాయి వినిపిస్తే, కావాలంటే ఎలా ఉంటాయి మీరు ఒకసారి చెప్పండి.
యాస సాహిత్యం ఉంటాయి కదా అట్లాగే కంటెంపరీ ఒక్క అక్షరం మార్చినా ఉరిశిక్ష తీసేంత పెద్ద నేరం అవుతుంది. ఎందుకంటే ఎక్కి పాటలు నండూరు సుబ్బారావు గారు రాశారు, ఆయన రాతలో ఒక్క అక్షరం మార్చిన దానికి ఉరి తీసినా తప్పులేదు నేను అంట. ఎందుకంటే అది తప్పు అవుద్ది, ఆయన రాసిన దానికి మనం గౌరవంతో చేస్తున్నాం కదా, అది అదే గొప్పగా ఉంది. అంతకన్నా గొప్ప ఎవడు రాయగలడు, ఎవడు కరెక్ట్ చేయగలడు, చాలా తప్పు అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టు రాస్తాం. ఈ పాటల ఈ 78 పాటలు ఇంతకుముందు సినిమాల్లో ఎవరైనా చేశారా అంటే నాకు ఐడియా లేదండి. కానీ నండూరు సుబ్బారావు గారు బతికుండగా రేడియో స్టేషన్లో కొన్ని రికార్డింగ్ జరిగాయి. వాటిని తర్వాత బాలమురళీకృష్ణ గారు కొన్ని పాటలు మళ్ళీ జనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈరోజు ఉన్న యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం కంపోజిషన్ పరంగా కొంచెం ఈరోజు యూత్కి అర్థమయ్యేలాగా ప్లాన్ చేశారు. లిరికల్గా కాదు, కంపోజిషన్ పరంగా అంటే క్లాసికల్ తక్కువ, లవ్ ఎక్కువ ఫీలింగ్తో. అంటే నా స్ట్రెంగ్త్ మీకు తెలుసు కదా, లవ్ అండ్ ఫోక్, ఆ రెండు మిక్స్ అయ్యింది ఎంకి. అందుకు ఆ రెండింటిని మిక్స్ చేసి చేస్తున్న పాటలు ఇవి. అలానే 1920s ఫ్లేవర్ ఏమాత్రం మిస్ అవ్వకుండా ప్లాన్ చేస్తాం సాంగ్స్ వరకు ఆడియో పరంగా. అట్ ది సేమ్ టైం అంటే పెద్దవాళ్ళు చేసిన దాంట్లో క్లాసికల్ టచ్ ఎక్కువ ఉంది. క్లాసికల్ టచ్ ఎక్కువ ఉంటే దానిలో అడ్వాంటేజ్ ఏంటంటే సింగర్స్కి ప్రాక్టీస్కి బాగుంటుంది, సింగర్స్కి పాడుకోవడానికి బాగుంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్ కామన్ పీపుల్ పాడుకోలేరు, అది దృష్టిలో పెట్టుకొని కామన్ పీపుల్ కూడా పాడుకునేలా ఉండాలి, పాటలు రాని వాళ్ళు కూడా పాడుకునేలా ఉండాలి అనే ఉద్దేశంతో అందరికీ రీచ్ అయ్యే కంపోజిషన్స్ చేయడం జరిగింది. అన్ని 78 పాటలకి విజువల్స్ ఉంటాయి అన్ని. ఎంకి నాయుడు బాబు మాత్రమే ఉంటారు, మొత్తం ఆయన రాసింది వాళ్ళిద్దరి మీద, ఇంకెవరు లేరు. మీరు ఫస్ట్ లుక్ చూశారు కదా, ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో సినిమా కూడా అలాగే ఉంటుంది, మొత్తం పాటలన్నీ కూడా అలాగే ఉంటాయి. యా అమ్మాయి కోసం 200 మందిని చూసారు. అమ్మాయి కోసం ఎందుకు చూడాల్సి వచ్చిందంటే ముఖ్యంగా 1920s మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అటైర్లో వాళ్ళు లోపల ఏమి వేసుకునే ఉండేవి కాదు, బ్లౌజ్ లాంటివి అలాంటివి అలా వేసుకోకుండా చేయమని ఎంతమంది తెలుగు అమ్మాయిలకు అడిగాం. అంటే మేమేదో ఎక్స్పోజ్ చేయాలనో ఇదనే కాదు, అప్పుడు అలా ఉండేవాళ్ళు. వాళ్ళని మనం రిప్రజెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళలాగే ఉండాలి కదా, ఇప్పుడు మోడర్న్లాగా ఉండడం కుదరదు అని ప్రయత్నం చేసి ఎంతమంది తెలుగు అమ్మాయిలకు చూసినా ఎవరు కూడా సారీ అండి అది మాత్రం చేయలేము. ఇంకా అలానే మేమేం బోల్డ్గా చేయట్లేదు, ఒక క్లాసిక్ లాగా చేస్తాం. క్లాసిక్ మీరు విజువల్స్ చూస్తే మీకు అర్థమవుద్ది. అలాంటి ఒక క్లాసిక్కి ఎవరికో రాసి పెట్టుంది ఎంకిగా బతికిపోవడానికి కలకాలం అనిపించింది. నేను మొన్న కలకత్తా వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ జయశంకర్ అని ఆయన రికమెండ్ చేశారు ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి పేరు అంతశీలా ఘోష్, ఒరిజినల్గా మనం అంతశీల అని పెడుతుంది. తెలుగు అమ్మాయి కాదు, తెలుగు అమ్మాయిలా ఉంటుంది మీరు చూస్తే. నాకేంటంటే ఎంకి అలా కనిపించాలా, ఎంకిలాగా కనిపించాలి. ఇప్పుడు మీరందరూ ఒప్పుకుంటారు కదా ఎంకిలాగా ఉంది, అది అందుకు అమ్మాయిని తీసుకోవడం జరిగింది. అండ్ చాలా 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 డెడికేటెడ్ ఆర్టిస్ట్, చాలా బాగా చేసింది. అమ్మాయితో పాటు మా ప్రశాంత్ ఆల్రెడీ మీ అందరికీ ప్రాణం ఖరీద్ అనే సినిమాలో హీరోగా తెలుసు. అయితే నెక్స్ట్ 1 ఇయర్ ఎవ్రీ మంత్ అందరికి మనసులు దోచుకోవడానికి నాయుడు బాబుగా వస్తున్నాడు. ఇప్పుడు తనకి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ పెరుగుతున్నారు అనే దాన్ని బట్టి ఇది ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది తెలుస్తుంది. అది అండ్ ఇది ఇంకేమైనా ఉంటే నేను ఆన్సర్ చేస్తాను. ఇంక నాయుడు బాబుకి సంబంధించి ఫ్రాంక్గా ఇంకి పాటల గురించి నేను చాలాసార్లు ప్రస్తావనలో వినడం ఇవి చేయడం కానీ ఈ పాటలు చేయొచ్చు అనే ఆలోచన నాకు ఇప్పుడు రాలేదండి.
సడన్గా ఒక బుక్ ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బుక్ చూసినప్పుడు ఆ బుక్లో ఇలా ఫస్ట్ పేజ్ ఇలా తిప్పగానే గుండె గొంతుకులో ఉన్న లిరిక్ అనిపించింది. లిరిక్ చూడగానే నాకు ట్యూన్ వచ్చింది. అంటే అంత ఈజీగా కంపోజ్ చేయగలిగే ఒక సాహిత్యం అన్నమాట అది. అది రాగానే వెంటనే సెకండ్ పేజ్ తీస్తే మళ్ళీ సెకండ్ పేజ్లో కూడా అంతే ఈజీగా అనిపించింది నాకు. అంటే ఈ పాటలు కంపోజ్ చేస్తే చాలా బాగుంటుందనే ఫీలింగ్ వచ్చింది. వెంటనే అసలు ఎన్ని పాటలు ఉంటాయి ఏంటి అనేది అప్పుడప్పుడు నాకు ఐడియా లేదు. ఇంకి పాటలు చాలా ఉంటాయని తెలుసు, ఐడియా లేదు. అయితే ఇంద్రగంటే శర్మ గారిని ఫోన్ చేసి, గురుగారు ఇలా ఎంకి పాటలు చేయాలనుకుంటున్నాను, మొత్తం 78 పాటలు కనిపిస్తున్నాయి నాకు, అవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయని అడిగాను. అడిగితే ఆయన 78 ఆయన రాసింది, రెండు పర్యాలుగా వచ్చింది. ఫస్ట్ 60 రిలీజ్ చేశారు, తర్వాత ఇంకో 18 కలిపి మొత్తం 78 పాటలు రిలీజ్ చేశారు. 78 కన్నా ఎక్కువలో 78 అని అథెంటిక్గా ఒక పెద్ద ఆయన దగ్గర నుంచి ఆ సోర్స్ తీసుకున్న తర్వాత 78 పాటలని కంపోజ్ చేసి ఇది ఒక ఆర్కైవ్ లాగా మొత్తం నెక్స్ట్ ఎన్ని జనరేషన్స్ అయినా ఎంకి పాటలు అనగానే వీటినే రిఫరెన్స్గా తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ పాటలు చేయడం జరుగుతుంది. అంటే మ్యూజికల్గా డెఫినెట్గా నన్ను జనం మిస్ అవుతున్నారు అనే విషయం నాకు తెలుసు. అందరూ కాకపోయినా కొంతమంది అయితే మిస్ అవుతున్నారు. ఆ మిస్ అయ్యే వాళ్ళకి నా గొంతు, నా మ్యూజిక్ ఈ రెండు ఈ ప్రాజెక్ట్ ద్వారా డెఫినెట్గా రీచ్ అవుతుంది. ఇప్పుడు 25 దాకా అయ్యే, ఇంకా ఉంది కదా టైం స్లోగా వచ్చేసి. ఏదో కొన్ని నిజాలు మీరు సినిమా దూరంగా ఉన్నారు, ఆల్బమ్ చేస్తున్నారు, మళ్ళీ సినిమా చేసే నాకు అంటే నా మనసుకు దగ్గరండి. నచ్చే సినిమా వస్తే నేను చేయడానికి రెడీగానే ఉన్నా. మెయిన్ అంటే మ్యూజికల్ ఇంపార్టెన్స్ ఉండాలి నేను చేసే నెక్స్ట్ సినిమా ఏదైనా అనే ఉద్దేశంతో ఒక స్వార్థంతోనే ఆగాను నేను. అలాంటి మ్యూజికల్ ఇంపార్టెన్స్ సినిమా వస్తే మాత్రం డెఫినెట్గా చేస్తాను. ఒక రేంజ్ హీరోలు అయితే ఇమీడియట్గా ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నా, మరి వాళ్ళకి నేను వాళ్ళ మనసులో నేను రావట్లేదు. దానికి మెయిన్ కారణం ఏంటంటే డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమా చేసేటప్పుడు తను ఆల్రెడీ డైరెక్టర్ కదా, మన థాట్లో ఏమైనా వేలు పెడతాడా అని వాళ్ళ ఫీలింగ్ ఉంది. డైరెక్టర్స్ అందరికీ నేను చాలాసార్లు మీడియా పరంగా చెప్పాను ఏంటంటే, యాజ్ ఏ చీఫ్ టెక్నీషియన్ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఎప్పుడు కూడా ఐ హ్యావ్ గివెన్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. నేను వర్క్ చేసిన ఏ డైరెక్టర్గా అడిగినా ఆ మాట చెప్తాను. ఎందుకంటే క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అనేవాడు డైరెక్టర్, అతను మాత్రమే చూస్తాడు సినిమాని ఎలా ఉంటుందని. మిగతా వాళ్ళందరూ సర్ఫేస్ లెవెల్లోనే చూస్తారు, అతను ఇన్ డెప్త్ చూస్తారు. అలాంటి మనిషి థాట్ ప్రాసెస్లోకి మనం వేలు పెట్టడం అనేది చాలా నేరం. అది అలాంటి నేరం నేను ఎప్పుడు చేయను. ఎందుకంటే ఒక చీఫ్ టెక్నీషియన్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఏం చేయాలో అంతవరకే నేను చేయగలను. కానీ అతని థాట్ ప్రాసెస్లోకి వెళ్ళి అతని వర్క్లో ఇన్వాల్వ్ అవుతానని ఎవరైనా రాంగ్గా అనుకుంటే మాత్రం అది ఆర్పి పట్నాయక్ అయితే కాదు. అంతవరకు చెప్పాలి పర్టికులర్గా, ఎందుకంటే 60 ఇయర్స్ దాటిన తర్వాత ఇట్ విల్ బి పబ్లిక్ ప్రాపర్టీ. రాయల్టీ అంటే దీనివల్ల ఎవరు డబ్బులు గడించట్లేదు ఫ్రాంక్గా. ఇది ఒక ఆర్కైవ్ కోసం చేస్తుంది తప్ప డబ్బు కోసం కాదు. హిట్ చేసి వాళ్ళు ఇలాంటి ఎంకి పాటలని ఇంకా ఎన్నో చేయాలని మనం అందరం కలిసి ఎంకరేజ్ చేయాలి నా ఉద్దేశం. ఎందుకంటే మనకు కొన్ని అలాగే ఇప్పుడు 2 జనరేషన్స్కి ఎలాగైతే గ్యాప్ వచ్చిందో అలా గ్యాప్ వచ్చిన వర్క్స్ చాలా ఉండొచ్చు మన సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో. ఆ సాహిత్యం అన్నింటినీ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఈ ఎంకి ద్వారా మనం ఆయితీ వాళ్ళకి ఇస్తే నథింగ్ లైక్ ఇట్ అని నా ఫీలింగ్. ఇది ఇస్తాను దాన్ని మర్స్. I didn't have an idea of the book or the character, and sir came to Calcutta and he gave me a brief introduction to the character, but then still I didn't know the largeness of it till I came here, and this is the first time I'm working in Hyderabad, and that too with somebody as creative as RP sir. So he gives importance to each detail, and if you see, I never expected to look like this, to resemble the character to such details. Like even if you look at a picture, they've given details to everything, like the jewelry, the makeup, everything is similar to that of the character, and she is a beautiful woman. So to depict somebody like her, I was a little nervous, but then he
the way that he makes it so easy for me, each and every line he makes it so easy for me, it just feels like it's a cakewalk. So, and the woman herself is so beautiful, so elegant, that it is such an honor to play her. So, Enki needs high performance dancing skills. Yes. So I am trained in Bharatanatyam. So, I think they could use that part of me for the shooting. So, yeah, so that worked. So, are you looking at Bollywood opportunities? I would love to grab something if something comes my way. I would love to grab it. So because people here are so talented and so professional. In fact, the past 7 days I've been shooting, I've realized that I've been working in Bengal for so long, and people here are, I think, they give so much importance to every little detail of it that the end product it has to be beautiful. So I would love to work in such an atmosphere. It would be my honor. Thank you. Camera look. Beta. Actually, first time RP gar call chesi sir kaluddam ani cheppanaru. And then I'm like, when I on approach ayinappudu valliduruga annadi mundu movie pranam karidu movie edo picture undanamata. So adi chusi నన్ను కాసేపు చూసిన తర్వాత అడిగారు అనమాట, నాయుడు బాబు క్యారెక్టర్కి నువ్వైతే సెట్ అవుతావని చెప్పి అనిపిస్తుంది, చేస్తారా అని చెప్పి అడిగాడు అనమాట. నేను నాకు అర్థం కాలేదు ఫస్ట్, అంటే ఏం చేయాలనుకుంటున్నారు నాయుడు బాబు అంటే ఏం. దెన్ ఐ డింట్ రియలైజ్ లైక్ ఇక్కడికి వచ్చేదాకా, ఐ మీన్ ఎంటర్ అయ్యేదాకా కూడా దే ఆర్ డూయింగ్ దిస్ బిగ్ ప్రాజెక్ట్ అని నాకు అర్థం కాలేదన్నమాట. అంటే ఒక సినిమా చేస్తున్నాను కదా, మళ్ళీ వెంటనే ఒక 2-3 సాంగ్స్ అట్లా ఎట్లాగా అనుకున్నాను అనమాట. బట్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ నథింగ్ బిలో దాన్ ఏ మూవీ. ఒక మూవీ చేసినంత మాత్రాన నేను అనుకున్న డౌట్స్ వితిన్ ఒక 1 అవర్లో మొత్తం క్లియర్ చేసేస్తారు. అసలు ఎంత బిగ్గా దే ఆర్ రిలీజింగ్ ఇట్, ఎంత పెద్దగా, ఎంత కేర్ఫుల్గా దే ఆర్ ప్లానింగ్ ఇట్, అండ్ మొత్తం లొకేషన్ వైజ్గా తిరగడం కానీ అన్నీ చూడటం, ఎక్కడెక్కడ ఏమేమి కావాలి, ఒక పిక్చర్ లాగా, ఒక అందమైన కావ్యం లాగా, ఒక పెయింట్ లాగా చేద్దాం అనేది వాళ్ళ కాన్సెప్ట్ అన్నమాట. అండ్ 78 సాంగ్స్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఒక 78 సాంగ్లను చేద్దాము అని ధైర్యం చేయటమే చాలా పెద్ద విషయం అనమాట. సో ఆ విధంగా నన్ను అప్రోచ్ అవ్వడం, అండ్ తను చెప్పారు అప్పుడు 2 జనరేషన్ నుంచి డిస్కనెక్ట్ అయింది. నేను చిన్నప్పుడు వినుంటాం, మనం కూడా ఈ మన పాటల్లో కూడా అప్పుడప్పుడు ఎంకి నాయుడు బావ అని చెప్పి చిన్న చిన్న లిరిక్స్ వస్తూ ఉంటాయి, కానీ బట్ నో వన్ నోస్ హూ ఈజ్ ఎంకి అండ్ హూ ఈజ్ నాయుడు బావ, ఎవరికి తెలియదు అనమాట. సో అట్లా 2 జనరేషన్ నుంచి డిస్కనెక్ట్ అయిందని నేను మళ్ళీ తీసుకొద్దాం అనుకుంటున్నాను ప్రశాంత్, అండ్ ఐ వాంట్ యువర్ ఫేస్ యాజ్ నాయుడు బావ అని చెప్పి అడిగారు. సో ఐ ఫెల్ట్ రియల్లీ ఆనర్డ్ యాక్చువల్గా. అండ్ ఇంకొక ఇక్కడ నుంచి రిఫరెన్స్గా ఎవరన్నా అనుకుంటే, ఒక నాయుడు బాబులాగా ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు అతను అన్నారు అనమాట, డూ యూ థింక్ ఐఎమ్ ఓకే, డూ నేను ఏమన్నా చెయ్యాలా ఇంకా అంటే, ఇన్ఫ్యాక్ట్ నువ్వు కొంచెం లావ్ అవ్వాలి అని చెప్పి అడిగాను. అప్పుడు నువ్వు ఇట్లా కాదు, అప్పట్లో ఈ కాన్సెప్ట్ 6-ప్యాక్ కాన్సెప్ట్లు ఏం లేవు, నువ్వు కొద్దిగా స్టౌట్గా అవ్వాలి అని చెప్పేసి బాగా అంత కేర్ఫుల్గా ఉంటారన్నమాట. అంటే ఉన్నది ఉన్నట్టే కాదు, ఆ తరంకి ఆ 1920లో ఒక మనిషి ఒక పొలం పనులు చేసుకునేవాడు ఎలా ఉంటాడు ఆ రకంగా నువ్వు తయారవ్వాలి. పంచికట్టు కూడా కుట్టించవండి అంటే ఆహా కట్టాలి, పంచ్ అనేది కట్టాలని చెప్పేసి సో అంత డీటెయిల్డ్గా. సో ఐ లైక్ వర్కింగ్ విత్ ఆర్పి గారు, అండ్ హీఈస్ లైక్ వెరీ డెడికేటెడ్ టువర్డ్స్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ 12 to 12 ఒక 12 గంటలు షూట్ అయినా కూడా మార్నింగ్ మనం ఏ ఎనర్జీతో స్టార్ట్ చేస్తాము, ఈవినింగ్ దాకా అదే ఎనర్జీ తనలో ఉంచుకుని మాకు కూడా అదే ఎనర్జీ ఉండేలాగా హీ విల్ బీ యాక్టివ్ ఇన్ ద సెట్స్ అనమాట. సో ఆ విధంగా వర్క్ చేయటం ఐమ్ రియలీ హ్యాపీ. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నాం, అండ్ ఇంకా ఇట్లాగే మోర్ 78 సాంగ్స్, తనకంటూ ఒక విజన్, ఒక ప్లాన్ ఉంది ఎప్పుడు రిలీజ్ చేయాలి ఏంటి అనేది. సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐ విల్ బి అవైలబుల్, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. ఇదంతా మీ మీడియా మిత్రులు కూడా నా అభివందనం. యాక్చువల్గా ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ గైస్. చూస్తుంటే సెట్ అయ్యాననే అనిపిస్తుంది, ఐ డోంట్ నో వాట్ యూ గైస్ థింక్. సూట్ అవుతాడా, నేను నాకు డౌట్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఐ డోంట్ నో ఐ కెన్ సూట్ ఫర్ ద రోల్. అప్పుడు ప్రీవియస్ మూవీకి మొత్తం గడ్డం అది మెన్షన్ అలా ఉన్నాను అంటే ఈయన కాదు నువ్వు చెయ్యి, ఇట్స్ మరి పాటలు కదండి సినిమాలు చూసుకున్నావు మీరు వచ్చి పాటలు అంటున్నారు ఏంటంటే, లేదు సినిమాలకు ఏమాత్రం తీసుకోదని చెప్పి. అండ్ దట్స్ రియల్లీ వాట్ ఎవర్ హీ సెడ్ ఇస్ ట్రూ. ఈ సినిమాలకు ఏమాత్రం తీసుకోకుండా ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క పెయింట్ లాగా చెప్తున్నారండి, టు బీ ఫ్రాంక్.
నేను ఒక్క షార్ట్ ఎన్నిసార్లు తీస్తారు సార్ అని చెప్పి నేను అడిగిన సందర్భాలు రెండు మూడు ఉన్నాయన్నమాట. అది తీసిన తర్వాత దాన్ని ఒక పెయింట్లాగా మలిస్తే ఎలా ఉంటుంది అనేది ప్రాక్టికల్గా చూపించాను. అందరిని నేనేం మాట్లాడుతాను సైలెంట్గా, ఓకే మీరేం చేస్తే నేను అది ఫాలో అవుతానని చెప్పేసి అవడం జరిగింది. బట్ ఐమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఇలాగే మీ సహకారం మాకు ఆర్పీ సార్కి ఈ ప్రోడక్ట్ ముందుకు తీసుకెళ్ళి మేము ఎంత చేసినా కూడా ఇది జనాల్లోకి వెళ్తేనే దాని వాల్యూ ఉండేది. ఆ జనాల్లో వెళ్ళటానికి ముఖ్య కారకులు మన మీడియా మిత్రులు. తప్పకుండా ఇలాంటి ప్రయత్నాలని మనం ఎంకరేజ్ చేసి పైకి తీసుకొస్తేనే తెలుగు సాహిత్యం చనిపోకుండా పైకి వస్తుంది అనేది నా అభిప్రాయం కూడా. ఆ విధంగా కోఆపరేట్ చేసినందుకు ఆదిత్యవారిని కూడా నేను తప్పకుండా మెచ్చుకోవాలండి. ఎందుకంటే ఏదన్నా ఒకటి అడుగుతారు, ఆ పాటలు ఎవరుంటారు అబ్బా ఇప్పుడు అట్లా కాదు, ఏదైనా కొంచెం ఏమైనా మారుద్దామా, కొంచెం ఈ తరానికి తగ్గట్టుగా ఏమన్నా చేంజెస్ చేద్దామా, కొంచెం ఏమన్నా యాడ్ చేద్దామా అని అడిగే జనాలే ఉంటారు. తప్పితే ఉన్న సాహిత్యాన్ని ఉన్నట్టుగా మర్చిపోతున్న సాహిత్యాన్ని, మరుగున పడిపోతున్న సాహిత్యాన్ని బయటికి తీసి దాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలి అనే ఆ థాట్ రావడమే ఇట్స్ రియల్లీ అడ్మైరింగ్. సో ఇట్లాంటి అడ్మైరబుల్ థాట్స్ ఇట్ వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువ రావాలని, ఇలాంటి ప్రోడక్ట్స్ ఇంకా బయటికి తీసుకొచ్చి మన తెలుగు సాహిత్యాన్ని తెలుగుదనాన్ని చనిపోకుండా బయటికి తీసుకొచ్చి ఇప్పుడున్న తరానికి వాళ్ళకి అందించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. ముఖ్యంగా ఉమేష్ గారు ఒక సంగీత అభిమాని, ఆయనకున్న అభిమానంతో ఆయన ఈ సంగీత సాగర్ పెట్టడం కానీ, ఆదిత్య మ్యూజిక్ని నెలకొల్పడం కానీ, ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామందిని ఎంకరేజ్ చేయడం కానీ, అందులో ఆర్పి గారు అంటే ఆయనకు ఒక రకమైన ఇంకా అంటే మాటల్లో చెప్పలేని ఒక అనుబంధం. ఆయన చేసిన మూవీలో 95% మా దగ్గరే ఉన్నాయి. దానివల్ల వాట్ ఈజ్ ఆర్పి అనేది ఆయనకు రిజిస్టర్ అయింది. జనరల్గా మేము ఫిలిం నగర్లో వచ్చినప్పుడు మాధవ్ నేను ఆయన అప్పుడు మ్యూజిక్ చేసినా చేయకున్నా తను వాళ్ళ బ్రదర్ కానీ తాను కానీ ఏదైనా మంచి సినిమా వచ్చిందంటే నిరంజన్ ఈ సినిమా చేయండి నేను చెప్తున్నానని చెప్పి ఎంకరేజ్ చేస్తుంటారు. అప్పుడప్పుడు కలుస్తుంటాము. ఒకరోజు అనుకోకుండా, నిరంజన్ నేను ఇలాంటి ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను, తప్పనిసరి మీరు ఏదో ఎట్లా చేస్తారో నాకు తెలియదు, నేను సార్ నేను కలవను మీరే చూడాలంటే ఓకేనా మీరు క్యారియన్ నేను మాట్లాడతానని చెప్పి మాధవ్ నేను ఉమేష్ గారికి కలిసి ఎక్స్ప్లెయిన్ చేసినాము. మీకు వచ్చిన డౌటే తనకు కూడా వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, లేదు సార్ అది ఒక రకంగా ఇప్పుడు కాదు నెక్స్ట్ తరానికి కూడా రిజిస్టర్ అయ్యి ఎప్పటికీ ఉండేలా ఉంటుంది. తను కూడా చాలా పరిశోధన చేసి ఈ కాపీరైట్స్ కానీ దాని గురించి కానీ అన్నీ చేసి ముందుకు వస్తున్నాడు. యూ షుడ్ ఎంకరేజ్ అంటే ఒక్క మాట కూడా వెనుకాడకుండా ఓకే తను ఏమంటున్నాడో మాట్లాడి చేసేయండి అని చెప్పారు. అది ఆ రోజు వచ్చినాము చెప్పినాము, వర్క్ స్టార్ట్ చేసుకున్నారు, ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. ఆర్పి గారు అంటే మనం ఎన్ని రోజులు ఇలా కలిసి ఉండి ఏం చేసినా, ఈ ప్రాజెక్టే కాదు ఇంకెన్ని ప్రాజెక్టులు చేసినా మేము వారికి సపోర్ట్గా ఉండి ముందుకు తీసుకుపోతామని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే ఆర్పి గారి మ్యూజిక్ అనేది పబ్లిక్ మిస్ అవుతున్నారు. మరి ఆయన ఏ కారణం చేత ఆగిపోయాడో ఇప్పుడు మీకు చెప్పే ఉంటాడు, దానికి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో మేబీ కంబ్యాక్ కావచ్చు, లేదా రొటీన్గా అన్నీ కలిపి వినే అవకాశాలు కూడా ఉండవచ్చు. ఆయన చాలా పరిశోధనగా చేస్తూ ఎందరికో జవాబులు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు కాబట్టి మా వంతు మా ప్రయత్నంగా ఆయన సపోర్ట్ చేసి మేము కూడా ముందుకు తీసుకెళ్ళి ఇది ప్రజలకి ఎలా వెళ్ళాలి, అంచెలంచెలుగా ఎల్లెల్లెల్లలుగా ఎలా వెళ్ళాలి అనేది మా వంతుగా మేము ప్రయత్నం చేయడానికి మా టీం ద్వారా మాకు ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా మేము మ్యూజిక్ని ఎలాబరేట్ చేసి పబ్లిష్ చేస్తామో అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాం. సార్ ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ ప్రాజెక్ట్ చేయడానికి ముఖ్య కారణం యాక్చువల్గా ఆర్పి గారు, కానీ మేము ఉమేష్ గారికి లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూలో చెప్పున్నారు వెంకీ అంటే ఏంటి, వెంకీ ఉన్న పాటలను గొప్పతనం ఏంటి అనేది రియల్గా ఉమేష్ గారికి అంతగా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయనకి తెలుగు మీద అంత సాహిత్యం మీద అంత ఇది లేదు. దాన్ని యాక్చువల్గా నా వరకు నాకు వెంకీ పాటల గురించి నా చిన్న తరపు నుంచి కూడా నాయుడు బావ వెంకీ అంటే ఒక రకమైన మట్టి వాసన, తెలుగు పల్లెటూరు యొక్క స్వచ్ఛమైన తెలుగు పదాలు అనేది ఆయన కలంలో జాలివారిని అది అందరికీ తెలిసిందే అప్పుడు తరాల వారికి, ఇప్పుడు తరాల వారికి దాని గురించి తెలుసుకోవచ్చు.
కానీ ఆ పాటల యొక్క మాధుర్యం ఏంటో మాకు పర్టికులర్గా తెలుసు. దాన్ని మేము మా బాస్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని మేము చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని ముందుకు తీసుకెళ్దామని చెప్పని ఆర్పీ గారికి అన్ని విధాలుగా చేదురుగా ఉంటామని చెప్పని స్టార్టింగే మేము అనుకున్న డిస్కషన్లోనే పైకి ముందే చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టే ఆర్పీ గారు కూడా వెంకీని సెలెక్ట్ చేసుకుంటాం కానీ నాయుడు భవన్ సెలెక్ట్ చేసుకుంటాం కానీ యాజ్ అ సింగర్గా నండూరి సుబ్బారావు గారి మునిమరాలను సెలెక్ట్ చేసుకుంటాం కానీ ఇవన్నీ కూడా కాకతాళీయంగా జరిగినా కానీ ఈ ప్రాజెక్ట్ని మాత్రం 100% న్యాయం చేస్తారని చెప్పాను ఆర్పీ గారు. అలాగే ఈ ప్రాజెక్టును మేము సాధ్యమైనంత వరకు ప్రతి జనరేషన్కి రీచ్ అయ్యేలాగా చేయడానికి మేము ప్రయత్నిస్తాము. ఇది ఏంటంటే ఆర్పీ గారు ఇప్పటి నుంచో అనుకుంటున్నారు, ఒక ఘంటసాల గారికి భగవద్గీత ఎంత ఇప్పటి వరకు అప్పుడే ఎప్పుడో పాడిన భగవద్గీత ఈ జనరేషన్ మొత్తానికి కూడా ఘంటసాల గారిని గుర్తు చేస్తుంటుంది. అలాగే ఆర్పీ గారికి కూడా ముందు తరాల వారికి వెంకి అంటే ఏంటి అనేది ఆర్పీ గారి నోట వస్తుంది కాబట్టి వెంకీ పాట ఆర్పీ నోట ఈ యొక్క ప్రాజెక్ట్ని అన్ని విధాలా అందరికీ చేరువేయడానికి మా వంతు సహాయం చేస్తాము. అందరూ దాని తరపున ఆదిత్య మ్యూజిక్ తరపున ఉమేష్ గుప్తా గారి తరపున మీ అందరికీ ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు ఈ ప్రాజెక్ట్ టేబుల్కి తను వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్నర్స్ అంటారు. తను దీనికి కెమెరా అలాగే పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా తనే చేస్తాను. సో ఇప్పుడు ఎన్కి ప్రాజెక్ట్కి చాలా నేటివిటీ అవసరం, ఎలాంటి వర్క్ చేశారు? సో దీనికి యాక్చువల్గా బుక్లో కానీ పెయింటింగ్స్ అవన్నీ చూస్తే కళాభాస్కర్ గారు చేసింది. ఇవన్నీ కూడా ఆ పల్లెటూరు అండ్ అవన్నీ లొకేషన్స్ కూడా ఇక్కడ మనకి దొరకడం కష్టం. మేము బ్యాక్గ్రౌండ్ని షూట్ చేయడానికి అటు రాజమండ్రి వైపు గోదావరి సైడ్ వెళ్ళి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా ఏవైతే దొరికాయో ఏదైతే మనకి సాంగ్కి రిలేటబిలిటీ ఉందో అవన్నీ కూడా ముందు క్యాప్చర్ చేసుకొని దాని తర్వాత దాని తగ్గట్టు వీడియో షూట్ చేస్తాం అంటే ఇద్దరిని పెట్టి. సో రియలీ హార్డ్ టు అవన్నీ అచీవ్ చేయడం చాలా హార్డ్, బట్ ట్రయింగ్ హార్డ్ అనమాట. మనం కూడా ఆ పెయింటింగ్స్ రెఫరెన్స్ తీసుకొని మేము కూడా ఆ స్కెచెస్ చేసి వీళ్ళని దాంట్లో కంపోజ్ చేయడం జరుగుతుంది. సో గ్రీన్ మ్యాట్లో షూట్ చేసి గ్రాఫిక్స్? అవునండి, మొత్తం కూడా గ్రీన్ మ్యాట్లో షూట్ చేసాం. సో టఫెస్ట్ పార్ట్ ఇస్ టు గెట్ దాట్, అంటే గ్రీన్ మ్యాట్లో చేసింది నాకు ఇమాజినేషన్ నేను చేసుకోగలుగుతాను, బట్ టఫెస్ట్ పార్ట్ వీళ్ళిద్దరిది. ఎందుకంటే వీళ్ళు అది ఇమాజిన్ చేసుకొని చేసుకోవాలి, అండ్ నేను కూడా ఆ సన్లైట్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి, మనం ఏంటంటే 78 పాటలు కాబట్టి దానికి తగ్గట్టు ఫుటేజ్ మోరలెస్ చూసుకుంటే ఒక 2 సినిమాలు తీస్తున్నాం అన్నమాట. ఆ సినిమాలకి తగ్గట్టు ఫుటేజెస్ అన్నీ కూడా వెంట వెంటనే ఐడియాస్ సార్ చెప్పడం, నేను దాన్ని విని అది ఎలా ఉండాలో ఇమాజిన్ చేసుకొని లైట్ సెటప్ చేసుకొని వీళ్ళని పిలిచిన తర్వాత మళ్ళీ వీళ్ళని అక్కడక్కడ ఇమాజిన్ చేసుకొని చేపించడం. ఇట్స్ ఎ టఫ్ జాబ్ ఫర్ యాక్టర్స్. ఫర్ మీ అది పోస్ట్ ప్రొడక్షన్లో నాకు ఛాలెంజింగ్ పార్ట్, బట్ యా దట్స్ ఇది ఒక అంత గొప్ప ప్రాజెక్ట్ కాబట్టి ఇది ఎప్పుడు లైఫ్ టైంలో ఒకేసారి వస్తుంది. సో ఆ యొక్క ఇన్స్పిరేషన్తో ఐ థింక్ విల్ పుల్ ఇట్ ఆఫ్. థ్యాంక్ యూ.